రోజు మీ దగ్గరికి దుబ్బాక చౌరస్తాలో మీ అందరి అభిమాన నాయకుడు మనమందరం ముత్తంగాన్ పిలుచుకునే చెరుపు ముత్తం రెడ్డి గారి ఆశీర్వాదం తోటి స్వర్గంలో ఎక్కడున్నా ఆయన బిడ్డలు అదే విధంగా ఈ దుబ్బాక నియోజకవర్గ ప్రజల్ని ఆశీర్వదించడానికి మీకందరికీ అండగా ఉండడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మమ్మల్ని అందరినీ కూడా శ్రీనివాస్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి సోనియా గాంధీ గారి మద్దతుతోటి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారిని ఈ దుబ్బాక నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలిపిస్తే 4 కోట్ల ఆకాంక్షను తీర్చడానికి తెలంగాణ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుతుంది. ఇవాళ కేసీఆర్ నమ్మించి నక్కెట్ల ముంచి నమ్ముకున్న మిమ్మల్ని మామ చెప్పిందని అల్లుడు మల్లన్న సాగర్లో ముంచుతో మల్లన్న సాగర్లో ముంచినప్పుడు తిరగబడ్డ వేముల ఘాట్ ఏటిగడ్డ కిస్తాపూర్ ఈ ప్రాంత ప్రజల యొక్క పోరాట పటిమను మళ్ళొక్కసారి రుచి చూపించడానికి మేమందరం కూడా మీ తరఫున అండగా ఉండడానికి ఇవాళ ఇక్కడికి వచ్చిన మిత్రులారా మిత్రులారా నేనొక్క ప్రశ్న అడగదలుచుకున్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ సమాజం మొత్తం ఈ ఎన్నికలు మేము అడుగుతూ వచ్చినవి కాదు, ఈ ఎన్నికలు మేము కోరుకుంటే తెచ్చినవి కాదు. ఈ ఎన్నికలు ఎందుకు వచ్చినవా? రామలింగారెడ్డి గారు చనిపోతే ఈ ఎన్నికలు వచ్చినాయి. గతంలో మీరు ఆలోచన చేయండి, ఎవరైనా ఒక శాసనసభ్యుడిగా ఎన్నికైనా పార్లమెంట్ ఎన్నికైనా వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఏకగ్రీవంగా ఇచ్చే ఒక సత్ సాంప్రదాయం మన ప్రాంతంలో ఉండే. కానీ తెలంగాణ కోసం పోత్రడు పాడు ద్వారా పక్క వ్యక్తి నీళ్లు తరలించకపోతుంటే ఆంధ్ర పాలకులకు ఎదురొట్టి నిలబడ్డ పోరాటం చేసిన పీజీఆర్ చనిపోతే పీజీఆర్ శవం మీద ఒట్టేసి నీ కొడుకును ఏకగ్రీవం చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన కేసీఆర్ మాట తప్పి ఆనాడు ఖైరతాబాద్ ఉప ఎన్నికలలో పీజీఆర్ కొడుకు మీద అభ్యర్థిని పోటీ పెట్టి ఈ తెలంగాణ సాంప్రదాయాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఆ తర్వాత ఇక్కడ పెద్దలు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఉన్నారు, వారు వారి సోదరుడు రామరెడ్డి వెంకటరెడ్డి అంటే తెలంగాణకు ప్రతీక. 3 తరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోచినోళ్ళు, పేదోళ్లకు అండగా నిలబడ్డ కుటుంబం. ఆనాడు క్యాన్సర్ తోని పెద్దలు రామరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ కోసం పోరాటం చేసిన బిడ్డ చనిపోతే పాలేరు ఉప ఎన్నికలలో పోటీ పెట్టి మళ్ళోసారి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అదే విధంగా మీ పక్కన నారాయణ కేట్ లో కూడా పెద్దలు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, టీఎంసీ చైర్మన్ ఉన్నప్పుడు వారు కూడా అనుకోకుండా చనిపోతే అక్కడ కూడా ఎన్నికలు తీసుకొచ్చి ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టిన దరిద్రుడు ఎవడైనా ఉన్నాడా అంటే ఆ సర్వ దరిద్రుడే. ఇంత సత్ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఎన్నికలు తెచ్చినందుకే ఇవాళ దుబ్బాక ఉప ఎన్నికలు తప్పని పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్న ఇవాళ కేసీఆర్ ను, ఇవాళ నేను అడుగుతున్న అబద్దాలు చెప్పి హరీష్ రావు గారును, రామలింగారెడ్డి గారు వీరుడు శూరుడు పోరాట యోధుడు తెలంగాణ బిడ్డ అని చెప్తున్నావు కదా, నువ్వు చెప్పింది నిజమైతే 2004లో రామలింగారెడ్డి గెలిచిండు కదా, మీరు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే 6 అడుగుల హరీష్ అని చెప్పుకునే ఈయన ఆనాడు ఎమ్మెల్యే కాకుండా సిద్దిపేటకు మంత్రించిన కానీ రామలింగానికి మంత్రించింది ఆనే. ఆ తర్వాత 2014లో 2009లో ముత్తాన గెలిచిండు, 2014లో మళ్ళీ రామలింగారెడ్డి గెలిచిండు. ఎందుకో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి ఇయ్యలేదని నేను అడుగుతున్నా. మళ్ళీ 2018లో మళ్ళీ రామలింగారెడ్డి గెలిచిండు, కేసీఆర్ గెలిచిండు. ఎందుకు మంత్రి వలె మీరు రామలింగారెడ్డి 3
సార్లు గెలిస్తే మూడు సార్లు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రామలింగారెడ్డికి మంత్రి పదవి ఇయ్యలేదంటే రామలింగారెడ్డి మంచోడా చెడ్డోడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి నేను ఇక్కడ ఉన్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అంతెందుకు రామలింగారెడ్డి చనిపోయిన రోజు రామలింగారెడ్డి శవం దగ్గరకు వచ్చి కేసీఆర్ చెప్పిండు రామలింగారెడ్డి కొడుకుకు టికెట్ ఇస్తాను. మరి 15 రోజులలో నేను టికెట్ ఎందుకు మారిందని నేను అడుగుతున్నా. ఈ తండ్రి కొడుకులు మంచోళ్ళు అయితే ఈ తండ్రి కొడుకులు తుంబాకకు మంచి పేరు తెచ్చటోళ్ళు అయితే మీరు ఊరు బయటికి వెళ్ళి మా నాయకుడు రామలింగారెడ్డి లేకపోతే రామలింగారెడ్డి కొడుకు అని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి ఉంటే తండ్రి కొడుకులను కాదని ఎందుకు సుజాతమ్మకు టికెట్ ఇచ్చిండ్రో ఏ కారణాల చేత ఇచ్చిండ్రో మీకు అందరికి తెలియదా? ఎందుకు తిరస్కరించిండో తెలియదా? మరి ఇంత తెచ్చినాక కూడా ఇంకా మనం కారు గుర్తుకు ఓటేతమా ఒక్కసారి ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను మిత్రులను అడుగుతున్నా. ఇవాళ హరీష్ రావు గారు చెప్తున్నాను నేను తుప్పాకను సిద్దిపేటను రెండు కళ్ళలాగా చూసుకుంటాను. నేను అడుగుతున్నా హరీష్ రావును ఏడు గోడ సాధన ఎవరు కాంగ్రెస్ వాళ్ళకి అనిపించినా మా అంగీలు అంతా నడుస్తాయి పూజ మీద. ఎందుకంటే మా మామ మా బామ్మ ఇద్దరు కలిసి నా గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటున్నారు నాకు ఎవరు అని మా అంగీలు అన్ని నడుపుతున్నాడు. ఇవాళ నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటే కన్ను లేని కపోదు అయినా నువ్వు దుబ్బాకను ఎట్లా రెండో కన్నుగా చూసుకుంటామని నేను అడుగుతున్నా. ఒకవేళ అదే నిజమైతే నేను ఇవాళ అడుగుతున్నా ఒక పక్కన సిరిసిల్ల ఇంకో పక్కన గజ్వల్ మూడో దిక్కు సిద్దిపేట ఈ తుపాక చుట్టూ మూడు నియోజకవర్గాలు తండ్రి కొడుకు అల్లుడు మావలే ఉన్నాయి కదా. మరి ఆ నియోజకవర్గాలలో జరిగిన అభివృద్ధి దుబ్బాకలు ఎందుకు చేయలేదు ఇవాళ చేస్తానని నేను మిమ్మల్ని అడుగుతున్నా. అదే సిద్దిపేట భూమి ముడిగితే 16 లక్షలు ఇచ్చాడు మన దగ్గర 3.5 లక్షలు ఇస్తా అంటే ముట్టి మీద అంతా నేను దామోదర్ అన్న వచ్చి కూర్చున్నాను. 12 లక్షల రూపాయలు ఎట్లొచ్చిన మేము వచ్చి దీక్ష చేస్తే రాలే రాళ్ళు తీసుకుని కొడితే రాలే. మరి ఇవాళ ఈ దుబ్బాక బిడ్డలు కొట్లాడి హక్కులు సాధించుకున్న వాళ్ళు కాబట్టి ఇవాళ మిత్రులారా మీరందరూ మనమందరం ఈ తెలంగాణ సమాజం మొత్తం 4 కోట్ల ప్రజలు ఇవాళ దుబ్బాక ప్రజల యొక్క తీర్పు కోసం చూస్తున్నారు. మీ తీర్పు మీ కోసం కాదు మీ తీర్పు 4 కోట్ల ప్రజల బతుకులు బాగుపరచడానికి మైనార్టీ 12% రిజర్వేషన్ ఇవన్నీ పనులు జరగాలంటే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలంటే టిఆర్ఎస్ 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టాలని చెప్పి నేను మిత్రులందరికీ కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు జరగాలంటే ఎన్నికలు వస్తేనే హరీష్ ఊరూరు తిరుగుతున్నాడు ఓడగొట్టే ఇల్లీలు తిరిగి ఇచ్చిన హామీలు అమలు చేస్తాడు. ఇంకొక పక్కన నిన్న బీజేపీ వాళ్ళు చెప్తారు మేమే ప్రత్యామ్నాయమని. నేను మిత్రుడు రఘునందన్ రావు ఒక మాట అడుగుతున్నా అయ్యా నువ్వు కొట్లాడానికి లంగోటి కట్టే లోపల మీ నాయకుడు మురళీధర్ రావు నీ లాగు వీక్కున్నాడు. నిన్నెవడు కొట్లాడని ఇస్తారే కేసీఆర్ మోడీ ఇద్దరు ఒక్కటే మొన్న చూసిన టీవీల వారం కింద ఢిల్లీలో టీఆర్ఎస్ కు 2000 గజాల భూమి ఇచ్చింది మోడీ. వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటే భూమి ఇస్తారా ఉంటే భూమి అని ఇస్తారా? నిన్న కాక మొన్న సరిగ్గా వారం అయింది ఇవాళకి ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీస్ కట్టుకుంటే మోడీ 2000 గజాల భూమి ఇచ్చిందంటే ఆ మోడీకి కేడీకి ఉన్న సంబంధం ఏందో ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి మిత్రులారా మళ్ళా మొత్తం గ్రామాలు మండలాలు అన్ని తిరుగుతా ప్రతి దగ్గరకు వస్తా ప్రతి గుండె దట్టా ప్రతి తలుపు దట్టా ప్రతి ఊరికి వస్తా తండాలలో గూడాలలో కేసీఆర్ అంగిలాగిపోయి బజార్లో నించోపెట్టే వరకు మీ తరఫున నిలబడి కొట్లాడడానికి మేమందరం సిద్ధంగా. మిత్రులారా మీరు ప్రేమ గమించుకునే ముత్తన్న ముత్యం రెడ్డి అనేది ఆయన ఆని ముత్యం లాంటాడు. ఇవాళ ఉత్తర తెలంగాణలో జీవన్ రెడ్డి దక్షిణ తెలంగాణలో చిన్నారెడ్డి ఈ మధ్య తెలంగాణలో ముత్యం రెడ్డి నిజాయితీగా నిఘాసుగా కడుపులో పేగు తెగవరకు కొట్లాడి
ఆశీర్వదించండి ముత్యం రెడ్డి అన్న బిడ్డను ఆశీర్వదించండి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా।